సార్ నమస్తే సార్. నమస్తే. గురుప్రసాద్ గారు, ప్రతిరోజు మీరు ఈ స్టాక్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని షేర్ చేస్తూ ఉంటారు కదా, రకరకాల స్టాక్స్ గురించి అనలైజ్ చేస్తుంటారు, దానికి సంబంధించిన కంప్లీట్ విశ్లేషణ ఆడియన్స్కి ప్రేక్షకులు అందిస్తుంటారు కదా, అసలు ఇంత టైం మీకు ఎట్లా పాసిబిలిటీ అవుతుంది? అసలు అంటే మీకేం ఉపయోగం ఇన్ని రకాల స్టాక్స్ గురించి, దాని గురించి వర్కౌట్ చేసి, దాని గురించి అనాలిసిస్ చేసి ఇంత ఇన్ఫర్మేషన్ని పబ్లిక్ షేర్ చేయడం, అంటే మీకేమంత అవసరం ఉంటుంది అసలు? డెఫినెట్గా మంచి క్వశ్చన్. ఎందుకంటే నా 23 సంవత్సరాలు సార్, నాకు ఒక ప్యాషన్ అనేది ఉందండి. ఓకే. అంటే నేను నేర్చుకునేటప్పుడు ప్రీవియస్ డేస్లో చెప్తున్నాము, అసలు ఇలాంటి సోషల్ మీడియా లేదు, ఇలాంటి యూట్యూబ్ ఛానల్స్ లేదు, ఎవ్వరూ లేదు. కనీసం ఒక స్టాక్ మనము ఎవరినైనా ఇక్కడ కొనాలా కొనకూడదా అని రికమెండ్ అడగడానికి కూడా ఒక ప్లాట్ఫామ్ అనేదే లేదు. అంటే మీరు చెప్పేది ఆల్మోస్ట్ 98-99 ఆ టైంకి, 2000-2001-2 ఒక 2005 దాకా, ఎందుకంటే ఏం లేదు. అవును, ఈ గూగుల్ ఇవన్నీ అప్పుడే కదా స్టార్ట్ అయింది. ఇప్పుడే 2000 తర్వాత నుంచి ఇవంతా మనకి ఫుల్ ఫ్లెజ్డ్ అవైలబిలిటీ రావడం. ఇంకోటి యూట్యూబ్ అనేది ఈ 2010 తర్వాతే మ్యాక్సిమం, అప్పుడు దాకా ఒక తికమకే. అవును, ఏది ఎవరు ఎక్కడ ఉన్నారు, అసలు ఎలా సెర్చ్ చేయడం అనేది. ఇప్పుడు నాకు ఈ సోషల్ మీడియా, ఈ ప్లాట్ఫామ్ అనేది వచ్చిన తర్వాత కొద్దిగా నేమ్ అనేది కూడా కొద్దిగా ఫేమ్ అయ్యింది. చాలామందికి గురుప్రసాద్ అంటే అందరికీ తెలుసు. మోర్ ఓవర్ కొద్దిగా అభిమానులు చాలామంది ఉన్నారు, అంటే కొద్దిగా ఏజ్డ్ పర్సన్సే ఎక్కువ ఉన్నారు, సీనియర్ సిటిజన్స్. మీరు నమ్మరు, దగ్గర దగ్గర రోజుకి నాకు కనీసం వాళ్ళే, సార్ మీరు నా మీ అభిమానిని సార్ నేను అని ఒక 10 నిమిషాలు మాట్లాడేస్తారు. నేను చాలా పనిలో ఉన్నానంటే కూడా ఏదైనా వాళ్ళు బాధపడతారని చెప్పి నేను ఇక వాళ్ళతో పెద్ద ఈ సీనియర్ సిటిజన్స్ ఉంటారు, సార్ మీరు బాగుంటే సార్ మీరు ఖచ్చితంగా మాలాంటి వాళ్ళకి ఇవ్వాలి స్టాక్స్ అని వాళ్ళు రెగ్యులర్గా నన్ను అడుగుతూ ఉంటారు. సరే, అడిగేటప్పుడు అప్పుడు నాకు ఒక ఆలోచన కలిగింది, మన సుమన్ టీవీ ద్వారా రెగ్యులర్గా మనం స్టాక్స్ ఆల్రెడీ ఇస్తున్నాము, సరే దీనికోసం ఒక టైం అనేది మన లైఫ్లో స్పెండ్ చేద్దాము అని చెప్పి వాళ్ళ కోసమే పర్టికులర్గా. ఇంకోటి నాకు ఒక ఏంటంటే ఒక కసి, ఎవరు స్టాక్స్ ఇవ్వట్లేదు ఈ అంటే ఆ రోజుల్లో కూడా ఎవరు పర్ఫెక్ట్గా ఒక స్టాక్ ఎంట్రీ ఎక్కడ ఎగ్జిట్ ఎక్కడ చెప్పట్లేదు నాకు. నేను ఎన్నో ఛానల్స్, నేను ఒకరి గురించి ఎవరి గురించి నేను విమర్శించట్లేదు, అందరూ ఆల్ ఆర్ వెల్ గుడ్ అనలిస్ట్, బట్ ఎందుకు చాలామంది ఇవ్వట్లేదు, సరే మనం ఇద్దాము అని నాకు ఒక ఆలోచన ఎప్పుడు కలుగుతూ ఉంటుంది. బట్ ఇక్కడ ఒక మంచి ప్లాట్ఫామ్ దొరికింది, ఈవెన్ దో నా ఛానల్స్ కూడా ఉంది, ఎక్కడ నాకు సోర్స్ దొరికితే అక్కడ నేను స్టాక్స్ గురించి ఎక్కువ చెప్తూ ఉంటాను. ఎందుకంటే ఈ స్టాక్స్ వల్ల చాలామందికి ఉపయోగపడుతుంది. మెయిన్ పాయింట్ ఏంటంటే వీళ్ళకి డైరెక్ట్గా మనీ వచ్చి కన్వర్ట్ అవుతుంది. ఇప్పుడు ఒక స్టాక్ ఇక్కడ కొంటున్నారు, అది కూడా నేను చాలా అడ్వైజబుల్గా చెప్తాను, ఇన్ఫర్మేటివ్గా ఉండాలి. అవును, ఇంకోటి ఏదో వీళ్ళకి ఏదో పర్టికులర్గా ఈ స్టాకే కొనండి అని చెప్పను, మనీ మేనేజ్మెంట్ చెప్తాను, మీరు ఒకే స్టాక్లో పెట్టకూడదు, డైవర్సిఫైడ్ ఉండాలి, డైవర్సిఫై కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే నేను ఇచ్చే ప్రతి స్టాక్ కూడా సక్సెస్ అవ్వాలని రూల్ లేదుగా. ఎందుకంటే ఎవరైనా సరే, ఏ అనలిస్ట్ అయినా సరే, ఒక స్టాక్స్ ఒక సెట్ ఆఫ్ ఒక 100 స్టాక్స్ వాళ్ళు రికమెండ్ చేశారంటే అవుట్ ఆఫ్ అందులో ఒక 85-90% సక్సెస్ ఉంటే ఇట్స్ వెరీ గుడ్. కాబట్టి నాది వచ్చి నాకు తెలుస్తుంది, మోర్ ఓవర్ ఒక 90% సక్సెస్ ఉంది. ఎందుకంటే నేను ఎప్పుడు నేను స్టాక్స్ రికమెండ్ చేస్తే నేను దాన్ని చూస్తాను, ఒక 10% ఉంటుంది మైనస్ అనేది, 10% మైనస్ ఉండాలి, ఉంటేనే అక్కడ మిగతా స్టాక్స్ కూడా మంచి ర్యాలీ అనేది మనకు తెలుస్తుంది. కాబట్టి చాలామంది మనల్ని రికమెండ్ అడుగుతుంటారు, అప్పుడు అందరికీ మనం ఒక్కొక్కరికి ఎలా చెప్పాలంటే మెసేజెస్ ద్వారా ఇలా ఇవ్వలేం. కాబట్టి మన ఇంకోటి చాలా ఇంపార్టెంట్, సుమన్ టీవీలో ఒక 2 రోజులు మన వీడియో రాకపోతే ఇక నాకు ఫోన్లు ఇక నన్ను మామూలుగా ఉండదు, ఫోన్లు మీద ఫోన్లు వస్తూనే ఉంటుంది, సార్ ఈ వీక్ స్టాక్స్ రాలేదు సార్
అందుకని అందుకనే మనము షార్ట్ టర్మ్లో కానీ లాంగ్ టర్మ్లో కానీ ఏదో ఒక స్టాకు ఇస్తూనే ఉన్నాను. ప్రేక్షకులు బ్రహ్మాండంగా యానింగ్ చేస్తున్నారు, నాకు కూడా ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంది. అంటే ఒక ఎలా చెప్పాలంటే మనం అనలైజ్ చేసింది అక్కడ సక్సెస్ అవుతుంది. అంటే ఆ సక్సెస్ని మనం చూస్తున్నాం కదా. సరే ఇప్పుడు మనం చెప్పిన స్టాక్స్ ఆడ టార్గెట్స్ రీచ్ అయ్యేటప్పుడు ఆ ఉండే ఆనందం వచ్చి అది దానికి వెలకట్లే. అంటే ఎలా చెప్పాలంటే చాలా ఎక్సైట్మెంట్గా ఉంటుంది. రీసెంట్గా కూడా ఒక అంటే లాక్స్ క్రోస్లో కూడా పెట్టి చేసేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు రీసెంట్గా కూడా ఒక అతను కాల్ చేశాడు, సార్ ఒక 25 లాక్స్ యాన్ చేశాను సార్ మీరు ఇచ్చిన రికమెండేషన్స్లోనే త్రూ సుమన్ టీవీ ద్వారా. ఓకే, జస్ట్ ఆ ఫ్రీ రికమెండేషన్స్లోనే సంపాదించాను సార్. ఈవెన్ దో నేను చాలామంది దగ్గర పెయిడ్ కూడా తీసుకున్నాను, ఎవరు ఇంత పర్ఫెక్ట్గా ఎంట్రీ అనేది ఇవ్వలేదు. నేను ఒకటే చెప్తాను బాబు, వేరే వాళ్ళ గురించి నా దగ్గర ఎమోషన్స్ వద్దు, మా నా టాపిక్ ఏదైనా ఉంటే చెప్పు మాట్లాడతాను. అది అంతే సార్. సో అయితే అంటే మీకు ఆల్మోస్ట్ ఒక 20 to 23 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది, మీ దగ్గర ఎంతోమంది ట్రైనింగ్ తీసుకుంటారు, కొన్ని వందల మంది. సో అంటే వాళ్ళతో మీ అసోసియేషను కేవలం ఆ ట్రైనింగ్ అయిపోయిన ఆ 1-2 మంత్స్ వరకే ఉంటుందా, లేదంటే ఒక లైఫ్ టైం ఒక లాంగ్ రన్ అసోసియేషన్ అనేది వాళ్ళతో కొనసాగుతుందంటారా? లాంగ్ రన్ అసోసియేషన్ సార్. నేను చెప్పేటప్పుడే ట్రైనింగ్ నేను ఇచ్చే ముందే క్లియర్గా నా యూట్యూబ్ ఛానల్ కానీ అన్నిట్లో చెప్పేస్తాను. లైఫ్ టైం వాళ్ళకి నేను చెప్పించిన స్ట్రాటజీస్ గురించి వాళ్ళకి ఏదైనా డౌట్ ఉంటే నా దగ్గర ప్రియర్గా అపాయింట్మెంట్ తీసుకొని సాటర్డే ఒక 1/2 అవర్ వాళ్ళ కోసమే నేను కేటాయిస్తున్నాను. ఓకే, లైఫ్ టైం అష్యూరెన్స్. ఇంతవరకు ఎవరు ఏ అనలిస్ట్ కూడా మార్కెట్లో లైఫ్ టైం సపోర్ట్ అనేది ఎవరు ఇవ్వలేదు. పాసిబిలిటీ కుదరదు, ఇవ్వలేదు. బట్ నేను అది ఎందుకు ఇచ్చానంటే ఆల్మోస్ట్ నేను ఒక 23 ఇయర్స్ ఇక్కడే ఉన్నాను, ఇక నెక్స్ట్ ఇంక ఎక్కడ ఉండబోతాను? రైట్. ఇదే కదా మార్కెట్, వీళ్ళతోనే అంటే ఇది ఒక వీళ్ళతోనే కదా ట్రావెల్ అవుతాం. ఎవరో ఒకరు ఫోన్ చేస్తారు, మాట్లాడతాము. జస్ట్ అంటే మార్కెట్ అంటే నాకు చాలా, ఎప్పుడు మార్కెట్ గురించి ఆలోచిస్తాను. ఎలా చెప్పాలంటే ఒక ప్యాషన్, ఒక ప్యాషన్గా తీసుకున్నాను కాబట్టి నాకు అది రిలేటెడ్గా నేను దాంట్లో ట్రావెల్ అవుతున్నాను. రైట్. సో అయితే ఇప్పుడు మనం మీ క్లాసెస్ గురించి మీ ట్రైనింగ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, సో నెక్స్ట్ అప్కమింగ్ మీ ట్రైనింగ్ ఈవెంట్ ఎక్కడ ఉండబోతుంది, ఎప్పుడు ఉండబోతుంది అంటారు అసలు? ఇప్పుడు నెక్స్ట్ వచ్చి జనవరిలో సార్, జనవరి 28 and 29 చెన్నైలో ITC వెల్కమ్ హోటల్లో జరుగుతుంది. అది 15th ఈవెంట్ మనం జరిపేది. నేను రెగ్యులర్గా జరుపుతాను, ఎక్కువ క్రౌడ్ అనేది ఉండదు సార్, చాలా లిమిటెడ్ సీట్సే. ఎందుకంటే ఎక్కువ మందికి నా సబ్జెక్ట్ తీయలేను, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ 2 డేసే నాకు సరిపోదు, కాబట్టి ఎక్కువ మందికి క్రౌడ్ అనేది ఉండదు, లిమిటెడ్ సీట్సే తీసేసి ఆ క్లాసెస్ అనేది రెగ్యులర్గా మనం చేస్తున్నాము చెన్నై హైదరాబాద్ అయితే. బట్ చాలామంది అడుగుతున్నారు నన్ను వైజాగ్లో పెట్టండి, కాకినాడలో పెట్టండి, బెంగళూరులో పెట్టండి, విజయవాడలో పెట్టండి అని. బట్ నేను ఇంతవరకు ఓన్లీ చెన్నై అండ్ హైదరాబాద్, ఇప్పుడు కూడా 14th ఈవెంట్ హైదరాబాద్లో కంప్లీట్ చేశాము, నెక్స్ట్ చెన్నైలో 15th. కాబట్టి హైదరాబాద్ చెన్నై ఎందుకంటే రీజన్ ఒకటి చెప్పేస్తాను, చెన్నై వచ్చి నా హోమ్ టౌన్ కాబట్టి నేను హోమ్ టౌన్లో చేస్తున్నాను. ఇంకొకటి టోటల్గా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అని నా దృష్టిలో వరకు 2 1. నేను ఆంధ్ర వేరు తెలంగాణ వేరు అని అనుకోవట్లేదు, తెలుగు వాళ్ళని అంతే, నేను అదే అనుకుంటాను. కాబట్టి హైదరాబాద్ ఇస్ హబ్, అందరికి హబ్, కాబట్టి అక్కడ మనము ప్రోగ్రామ్ చేద్దాము అనేది. కానీ వాళ్ళ ఊర్లో చేయకూడదు అని కాదు, ఇట్స్ అ వెరీ బెస్ట్ ప్లేస్. ఎందుకంటే చాలామంది ఫ్లైట్స్లో వస్తారు, అక్కడ మంచి హోటల్స్ ఉంటాయి, వాళ్ళకు ఒక కంఫర్ట్ జోన్ ఉంటుంది ఉండడానికి, అందరికి ఫిజిబిలిటీ అనేది బాగుంటుంది హైదరాబాద్ ఉంటుంది. అదేలాగా చెన్నై కూడా ఎయిర్పోర్ట్ ఉంది, మంచి ఫ్లైట్స్, కంఫర్ట్ జోన్ ఉంది, మంచి హోటల్స్ ఉన్నాయి, వాళ్ళు పీస్ఫుల్గా ఉంటారు, వచ్చి కూడా ఒక 2 డేస్ ఆడ ట్రావెలింగ్ కూడా చేయొచ్చు, చూడొచ్చు. కొంతమంది వచ్చే ప్లానింగ్ కూడా అలా చేసుకోవచ్చు, 4 డేస్ స్టే చేయాలనుకుంటే మీ ట్రైనింగ్ తర్వాత కూడా ఉన్నట్టుగా, కాబట్టి ఒక బాగుంటుంది. అందుకని అలా ప్లాన్ చేస్తారు సార్.
అది ఇంకా వేరే ఏం లేదు, వేరే ఊళ్ళో చేయకూడదు అని కాదు, ఇది రీజన్. సో మొత్తానికి జాన్ 28 అండ్ 29కి అప్కమింగ్ ఈవెంట్ అనేది ప్లాన్ చేశారు అయితే ఈ ట్రైనింగ్స్కి సంబంధించి చెన్నైలో ఉండబోతోంది. ఖచ్చితంగా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ గురుప్రసాద్ గారు. థ్యాంక్ యూ సార్, నమస్తే.